మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తారోకో. కానీ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు. కౌమార దశలోనే విద్యార్థులను తీర్చిదిద్దండి. చిన్నారి పొన్నారి పాటల సిడిని ఆవిష్కరించిన సోమరాపు అరుణ్ కుమార్. గోదావరికని బస్ స్టాండ్ దగ్గర మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తారోక నిర్వహించారు. గోదావరికని బస్ స్టాండ్ దగ్గర మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, ఉపాధ్యక్షురాలు లావణ్య, సునీత, రమ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. గోదావరికని బస్ స్టాండ్ ఆటో డ్రైవర్స్ కు ట్రాఫిక్ పోలీస్ సిఐ రమేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ బస్ స్టాండ్ అడ్డా వాళ్ళ దగ్గర ట్రాఫిక్ పోలీస్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ రూల్స్ పైన మరి రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి అందరు ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలని, అట్ ద సేమ్ టైం లైసెన్స్ కూడా అందరు లైసెన్సు కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం స్కూల్ పిల్లలను అంటే ఎక్కువ మందిని స్కూల్ పిల్లలను విద్య తీసుకెళ్లకుండా తక్కువ మందిని తీసుకెళ్ళి అవసరం అనుకుంటే తల్లిదండ్రుల దగ్గర ఒక పిల్లల దగ్గర అవసరం అనుకుంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. ఇంకోటి మన ప్యాసింజర్ ఆటోలలో కూడా పరిమితికి మించి మందిని రవాణా చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి ముందు సైడ్ సీట్స్ అనేటి ముందు పెట్టుకున్నారు కొన్ని ఆటోలను గమనించడం, మరి అట్లాంటి సీట్లు ఖచ్చితంగా తీసేయాలని, లేని ఎడల మరి ఫైన్లు వేయడం జరుగుతుంది, బండి సీజ్ చేయడం జరుగుతుందని కూడా చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సైడ్ ఆటో సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ రైట్ సైడ్లో ఆటోకు ఆ గ్రిల్స్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన ఈ డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ మరియు ఓనర్లు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఐడి కార్డు లోపల ఆటోలో పెట్టేసుకొని మేము ఇస్తాము. ఆ కొన్ని ఆటోలలో ఇప్పటికే ఉన్నాయి, ఇంకొన్ని మేము ఇస్తాము లేని ఆటోలకు. అటువంటి వాటిలలో వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, వాళ్ళ పూర్తి పేరు, వాళ్ళ అడ్డ నెంబరు, ఆటో నెంబర్ పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు ఆ ఆటోలో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే మన ఎక్కిన ప్యాసింజర్కి అది ఒకటి సెక్యూరిటీ ఉంటుంది. ఆ నెంబర్కు ఆ నెంబర్ అయినా ఆ అడ్రస్ అయినా పూర్తి స్థాయిలో మరి అది వాళ్ళకు వాళ్ళు ఏదైనా ఎటైనా వెళ్ళినా కానీ మన డ్రైవర్ ఫలానా వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయడం ఆ అడ్రస్తో ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకెలాంటి వస్తువులైనా ఎక్కడైనా ఆ ఐడి కార్డుకి ఈ విధంగా ఉంటుంది.
అందరికీ ఇవి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ ఇష్యూ చేసినారు ఇంత ముందు ఉన్న సేయ గారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా కొంతమందికి లేని వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఏదైనా మన ఆటోల వస్తువులు మర్చిపోయిన ఎడలు కూడా మరి అందరికీ అట్లాంటి ఏదైనా వాళ్ళు మర్చిపోతే, ప్యాసింజర్లు ఎక్కిన వాళ్ళు మర్చిపోతే మరి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి మరి సూచించడం జరిగింది. వాళ్ళ హయాంలోనే మళ్ళీ వాళ్ళని పిలిపించి ఎవరైతే వస్తువులు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారో మనం పోలీస్ స్టేషన్ పిలిపించి మీ సమక్షంలోనే మరి ఇలా ఆటో డ్రైవర్ ఓనర్ సమక్షంలోనే మరి వాళ్ళకు వస్తువులు అప్పగించడం జరుగుతుంది. మళ్ళీ కావాలంటే వాళ్ళతో వాళ్ళు ఏమైనా ఇవ్వగలిగే స్టేజీలు ఉంటే వాళ్ళతో ఒక గిఫ్ట్ కూడా ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి మరి ఈ విధంగా నేను ఈ సందర్భంగా నేను వీళ్ళకు తెలియజేశాను. గోదారికాని బస్టాండ్ ఆటో డ్రైవర్స్కి ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు ఐడి కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఆటోలో ఎవరైనా వస్తువులను మర్చిపోయిన వాటిని పోలీసులకు అప్పగించాలని మరియు ఆటో డ్రైవర్స్ ఓవర్లోడ్తో వెళ్లకూడదని, ముందు సీట్లు తీసివేయాలని సూచించారు. లయన్ ఫెస్ట్ ద్వారా యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల సానుకూల దృక్పథంతో మెలగడం నేర్పుతుందని లయన్స్ 320F జిల్లా మొదటి ఉప గవర్నర్ లయన్ జాన్ బన్నీ తెలిపారు. వరంగల్ జిల్లా ములుగు లయన్స్ క్లబ్ 4వ వార్షికోత్సవ స్థానిక పద్మశాలి కమ్యూనిటీ భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బన్నీ క్వెస్ట్ వర్క్షాప్ ద్వారా ఉన్నత పాఠశాల అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని, ఇందులో శిక్షణ పొందిన అధ్యాపకులు వారానికి 2 క్వెస్ట్ తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారని తెలియజేశారు. పూర్వపు వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం 97 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వగా సుమారు 500 మంది విద్యార్థులను తీర్చిదిద్దారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అల్లం అయ్యప్ప, సాని కొమ్ము రవీందర్, బొమ్మపల్లి శ్రీధర్రావు, కొండి సాంబశివ తదితరులు పాల్గొన్నారు. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన PVC పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు PVC పైప్. చలు 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిరిచికిన్ చక్క. హే చెలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. స్థానిక గోదావరి ఖనిలోని యువ డైరెక్టర్ లింగంపల్లి రాజేష్ తను చిత్రీకరించిన చిన్నారి పొన్నారి ప్రైవేట్ ఆల్బమ్ పాటల సిడీని తెలంగాణ రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ సోమరపు అరుణ్ కుమార్ ఆవిష్కరించారు. చిన్నారి పొన్నారి పాటల సిడీని ఆవిష్కరించిన సోమరపు అరుణ్ కుమార్. చిన్నారి పొన్నారి మరి ఈరోజు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్, మరి స్థానికుడు మన కళాకారుడు మరి ఈ ఆల్బమ్ తీయడం జరిగింది. మరి ముందు కూడా రాజేష్ మరి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నారు, మరి దానికి ఎంతో ప్రజా ఆదరణ దక్కింది. మరి ఈ సాంగ్ను కూడా అందరు కూడా వీక్షించి మరి రాజేష్ని ఇంకా ముందు కూడా మరి ఎన్నో ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ తీస్తానికి మరి అందరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు బండారి రాజేష్, దుర్గం రాకేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. స్థానిక గుండెబోయిన ఓదెలు జల్ల కృష్ణల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిమ్మిబాబు మరియు కన్నూరు సతీష్ కుమార్, కోటగిరి పాపయ్య పాల్గొన్నారు. జనగామ కుమార్, ఎస్కే బాబుమియా, ఇరికిళ్ళ కనకయ్య, గుండెటి శంకర్, గుడిపాటి రవీందర్ రెడ్డి, కనకం పోషమల్లు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 9వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు చాలామంది మంచినీళ్ళ సమస్య, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై తీవ్రమైన ఫిర్యాదులు చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాస్తారోకో. కానీ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు. కౌమార దశలోనే విద్యార్థులను తీర్చిదిద్దండి. చిన్నారి పొన్నారి పాటల సిడిని ఆవిష్కరించిన సోమరాపు అరుణ్ కుమార్. గోదారికానిలో ఇంటింటికి తెలుగుదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.